వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి మన కంటి చూపు చాలా అవసరం అండి. ఆ కంటి చూపుకి ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురోపతి డాక్టర్ షగుప్త గారు. మన ఐసైట్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈరోజు మేడం ఏ రెమెడీ చెప్పబోతున్నారు మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నిజంగా మన కంటి చూపు లేకుండా మనం ఏమి చూడలేము. సో చాలామందికి ఇప్పుడు చిన్నలని పెద్దలని లేదు, ప్రతి ఒక్కరికి ఐసైట్ ప్రాబ్లం అయితే కామన్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ ఉందంటున్నారు కదా, ఈ రెమెడీ ఏంటి, ఈ రెమెడీలో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి? బేసికలీ నేను ఒకటి అంటానండి, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో పెద్దవాళ్ళు తక్కువ వస్తుంది ఈ సమస్య, పిల్లలు చిన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొబైల్స్ ఎక్కువ చూడడం ఒకటి, ఆ రేడియేషన్స్ మన కళ్ళ మీద పడి ఎక్కువ మంది, మనం చిన్న చిన్న పిల్లల్ని చూసుకుంటే యూకేజీ ఎల్కేజీ పిల్లల్లో కూడా చాలామందికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఐసైట్ ఉండడం, ముందు కనపడడం వాళ్ళు కొంతమంది, దూరం కనపడిన వాళ్ళు కొంతమంది, చాలామంది సఫర్ అవుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను చాలా వరకు, ఎందుకంటే ఐ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఐ చుట్టూ ఉన్న మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్కి రక్త ప్రసరణ బాగుంటే ఈ సమస్య అనేది తగ్గుతుంది. అట్లీస్ట్ మనం 20% ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈ ఐ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఐ ఎక్సర్సైజ్లో మనము కంటి గుడ్డు అప్ అండ్ డౌన్ అప్ డౌన్, సో ఇలాగ మనం, నేను ఎవ్రీడే మార్నింగ్ లేచిన వాడిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్యతో 70-80% జనాలు అయితే సఫర్ అవుతున్నారండి, బికాజ్ ఉన్న లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎందుకంటే మొబైల్ చూడకుండా అయితే జరగట్లేదు, మన డే సిస్టమ్స్ లేకుండా అయితే మన పని జరగట్లేదు. కాబట్టి మనము కంటి చుట్టూ ఉన్న ఆ మజిల్కి రక్త ప్రసరణ బాగా అవ్వాలంటే దాని మూమెంట్ ఉండాలి. సో నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే నేను మూమెంట్స్ చెప్పాను, బట్ ఈ వీడియోలో కూడా నేను చెప్పడానికి చెప్తున్నాను. ఐబాల్ అప్ డౌన్ సైడ్స్ రైట్ లెఫ్ట్ అండ్ రొటేషన్ కూడా రైట్ అప్ లెఫ్ట్ డౌన్, మళ్ళీ ఆపోజిట్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఈ మూమెంట్ చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్కి కొద్దిగా మూమెంట్ ఉంటుంది అన్నమాట. ఆ మొబిలిటీ ఉండడం వల్ల దానికి రక్త ప్రసరణ బాగా అయిపోయి వితౌట్ ఎనీ మనం ఏ ప్రికాషన్స్ తీసుకోకపోయినా కూడా 20% ఆఫ్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఎందుకంటే క్రానిక్గా ప్రాబ్లం ఫేస్ చేశారనుకోండి, సైట్ అంటే స్పెడ్సే ఇంకా కంపల్సరీ, స్పెడ్స్ లేకుండా లెన్స్ పెట్టించుకోవడం, డిఫరెంట్స్ వాళ్ళు వెళ్తున్నారు, ఒక్కొక్క స్టైల్ని బట్టి ఒక్కొక్క థెరపీలు వెళ్తున్నాడు. కానీ వితౌట్ లెన్స్ వితౌట్ స్పెడ్స్ అయితే పిల్లల్లో అయితే చాలామంది 20-25% మాత్రమే క్లాస్లో స్పెడ్స్ పెట్టుకోవట్లేదు, ఆల్మోస్ట్ పెడుతున్నారు. సో ఈ సమస్య నుంచి బయటకు పోవడానికి నేను అన్నట్టు మొబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఐ స్పెషలిస్ట్ కంటే బెస్టెస్ట్ స్పెషలిస్ట్ ఎవరంటే సూర్యుడు, మన సూర్య భగవానుడు మెయిన్ అంటా. నేనైతే చాలా కేసెస్లో నా దగ్గర పిల్లల్ని తీసుకొస్తే నేను ఏమంటానంటే బెస్ట్ డాక్టర్ సూర్యుడు. మార్నింగ్ లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ మంచిగా సన్కి ఎక్స్పోజ్ అవుతూ డి విటమిన్ తక్కువైపోయి, ఐరన్ తక్కువైపోయి, విటమిన్ ఏ తక్కువైపోయి టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. అన్నీ సంపూర్ణమైన న్యూట్రిషన్స్ని కలిగి ఉండేది సూర్య భగవానుడి నుంచి వచ్చిన సూర్యరశ్మి. మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా ఇలాగ మంచిగా రబ్ చేసుకొని ఐస్కి కొద్దిగా అప్లై చేసుకొని ఐబాల్ రొటేషన్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50% ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తాం, న్యూట్రిషన్ పరంగా తీసుకుంటే మనం క్యారెట్, అందరికీ తెలుసు క్యారెట్ జ్యూస్ ఎంత మంచిదో. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల విటమిన్ ఏ కానీ ఐరన్ కానీ మోర్ కంటెంట్ ఆఫ్ హై న్యూట్రియంట్స్ కలిగి ఉంటాయి కాబట్టి మనకి ఈ క్యారెట్ చాలా యూజ్ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ బీట్రూట్. కొంతమందికి సైట్ ఏంటంటే చాలామందికి డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో, సో డయాబెటీస్ హై లెవెల్స్ అయిపోవడం వల్ల కూడా కంటి గుడ్డు చాలా సమస్య తీసుకొస్తుంది. అలాంటి వాళ్ళకి బెస్ట్ జ్యూస్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్. సో మనకి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్యారెట్ బీట్రూట్ చిన్న అల్లం ముక్క ఈ మూడింటిని మనం ఎంత మోతాదులో తీసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఆ జ్యూస్ చేసిన తర్వాత కొద్దిగా జ్యూస్ తాగి రిమైనింగ్ జ్యూస్ ఉంటుంది కదా, మనం ఒక 250 ml జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, 200 ml జ్యూస్ తాగండి పొద్దున్నే పరిగడపన తాగేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ ముందు. ఇంకా రిమైనింగ్ కొద్దిగా ఒక 100 ml జ్యూస్ తీసుకొని దాంట్లో కాటన్ డిప్ చేసేసింది, డిప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ కాటన్ని నైట్ పడుకుంటున్నప్పుడు కాటన్ని తీసుకొని కళ్ళపైన ఒక చిన్న రౌండ్ ప్యాచ్ లాగా చేసుకొని కళ్ళపైన పెట్టుకోండి, ఈ కంటి పైన ఈ కంటి పైన. అది సైట్ ఉండే వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు అలా పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, నిద్రలేమి సమస్యతో కూడా మనం బయటపడవచ్చు, కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ పోతాయి. సో ఐసే మెయిన్ ఇంపార్టెంట్. మీరు చెప్పారు కదా ప్రపంచాన్ని, అందమైన ప్రపంచాన్ని చూసి డెఫినెట్గా, ఎందుకంటే మనం కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉండడం వల్ల కూడా మనం ఏ క్రీమ్ ఆ క్రీమ్ అవి లోషన్స్ అప్లై చేసుకొని దాన్ని దాపెడుతున్నాం. అలా వద్దండి, నేనేమంటానంటే మంచిగా జ్యూస్ తాగండి, దానిలో డిప్ చేసిన కాటన్ ప్యాడ్స్ని కళ్ళ పైన పెట్టుకోండి, అందమైన కళ్ళు ఇంకా అందంగా ఉంటాయి. మోర్ ఓవర్ ఏంటంటే దానికి న్యూట్రిషన్ పరంగా కూడా అది కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకున్నాయి అనుకోండి, సూపర్ఫిషియల్ ఎయిర్ ఆఫ్ ద ఐ స్ట్రెస్ తగ్గితే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా కంటి గుడ్డు అనేది అందంగా ఉంటుంది, అందంగా అలంకరించిన బొమ్మలాగా ఉంటుంది.
ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఈ జ్యూస్ అయితే చాలా ఇంపార్టెంట్ అంట. యాక్చువల్ మేడం ఇప్పుడు చాలా మంది మేకప్ వేసుకుంటా ఉంటారు, సో మేకప్ వేసుకోవడం వల్ల కెమికల్ వల్ల కూడా మన ఐసైట్ ప్రాబ్లమ్ వస్తుందని అని అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటే? డెఫినెట్ గా అండి. నేనేమంటాను అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే గూగుల్లో సెర్చ్ చేసేస్తారు అంటే నేనేమంటాను అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు స్కిన్ కి సంబంధించిన డెర్మటాలజిస్ట్ని కలవండి. కలిస్తే మనకి ఏంటి సమస్యని తెలుస్తుంది. కొంతమందికి నిద్ర ప్రాపర్గా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు, అంతా బాగుంటుంది, కానీ కంటి చుట్టూ మొత్తం బ్లాక్ సర్కిల్స్ వచ్చేస్తాయి. సో దానికోసం గూగుల్లో సెర్చ్ చేసుకుని ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అప్లై చేస్తాయి. ఒకవేళ మన స్కిన్కి పడలేదనుకోండి, సో దానివల్ల చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఏదైనా ఇలాంటి కంప్లైంట్ ఉందంటే అది ఎందుకు వస్తుంది, మేబీ మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఫస్ట్ అది డయాగ్నోసిస్ చేసుకొని రెగ్యులర్గా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఐబాల్ రొటేషన్స్ ప్రాణాయామం చేసుకోండి, దాంతోనే ఆ సమస్య 50% పోతుంది. రిమైనింగ్ ఏంటి, ఇలాంటి జ్యూసెస్, న్యాచురల్ జ్యూసెస్, ఐరన్ కంటెంట్ ఉన్నవి, విటమిన్ ఏ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తీసుకొని మిక్సీ పట్టేసి ఆ పల్ప్ అంతా స్క్వీజ్ చేసి ఆ జ్యూస్లో కాటన్ ప్యాడ్స్ వేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 2-3 అవర్స్. దాని తర్వాత చల్లగా అవుతాయి కదా, దాన్ని కళ్ళ పైన పెట్టుకోండి, ఆ సర్కిల్స్ ఎలాగో పోతాయి. నాట్ ఓన్లీ ఐ చుట్టూ ఉన్న సర్కిల్సే కాకుండా ఫేస్ కూడా నీట్ మంచి గ్లో వస్తుంది అనమాట. సో మనం ఏం చేసాము, క్యారెట్ తీసేసుకొని, సో పెద్ద క్యారెట్ అయితే మాత్రం మనము 1/2 క్యారెట్ వేసుకున్నా సరిపోతుంది. సో నేను ఏమంటానంటే విత్ స్కిన్ వేసేసుకోమంటాను క్యారెట్ని. రెగ్యులర్గా 30 డేస్ అయితే కంపల్సరీ వాడాలండి, మంచి రిజల్ట్ వస్తుందండి. నేను చెప్తున్నాను కదా, నేను నాట్ ఓన్లీ జ్యూస్ ఒక్కటే కాదండి, మనం మార్నింగ్ లేచాక కొద్దిగా మీకు అపార్ట్మెంట్స్లో ఉన్నారు ఒకవేళ నాకు చేయడానికి కుదరట్లేదంటే అట్లీస్ట్ మనం కొంత కొద్ది బయటన తిరుగుతాం కదా, ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీకి కొద్దిగా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు పార్క్స్కి వెళ్ళండి, ఒక 20 నిమిషాలు వాక్ చేసి వచ్చి కొద్దిగా సన్ మంచిగా సన్ అంటే సన్కి ఎక్స్పోజ్ అవుతూ కూర్చోమని చెప్పండి. నేను మంచిగా ఎండ కూర్చున్న ఎండ పడుతున్న చెట్టు కూర్చోండి, మంచిగా ఒక బల్ల మీద కూర్చొని మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి అండ్ ఐ రొటేషన్స్ చేయండి మంచిగా. దానివల్ల మంచి మొబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనిషికి మూమెంట్ లేకుండా ఎంత పడితే అంత ఫుడ్ పెడితే ఏమవుతుంది, బాడీ అబ్జర్ప్షన్ పెరిగిపోక అది వెయిట్ పుట్టాన్ అవుతుంది, అవునా కదా? ఏం జ్యూస్ ఇస్తున్నా ఏమవుతుంది, అది బద్ద దెబ్బలాగా ఉంటుంది కానీ మధ్యలో ఫ్రీ అవ్వదు. దానికి మంచి మూమెంట్ ఇచ్చి జ్యూస్ ఇచ్చామనుకోండి మొబిలిటీ బాగుంది కాబట్టి దానికి రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆర్టరీస్కి దానికి స్ట్రెంగ్త్ దొరుకుతుంది ఆర్టరీస్కి, అప్పుడు మనకి ఈ సమస్యలన్నీ పోతాయి అన్నమాట. నేను ఏమంటానంటే 1 టైం తీసుకోండి నైట్ మార్నింగ్ లేచిన వెంటనే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ డైలీ 1 గ్లాస్ తీసుకోండి, ఓకేనా? ఒకవేళ ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఇది కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా బాగా పనిచేస్తుంది. సో కాబట్టి మనం నైట్ పడుకోవడానికి ముందు కూడా ఒక 1-2 అవర్స్ ముందు కూడా మంచిగా 100 ml 150 ml జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగేస్తారనుకోండి సరిపోతుంది మనకి. సో తాగాల్సిన వల్ల 2 టైమ్స్ తాగిన సమస్య ఏం లేదు, బట్ ఈ సమస్యతో ఎవరైతే సఫర్ అవుతున్నారో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ డైలీ ఒక 250 ml రెగ్యులర్ తాగితే సరిపోతుంది. మేడం జ్యూస్ రెడీ అయిపోయింది. నేనేమంటానంటే విత్ పల్ప్ రెగ్యులర్గా తాగేసినా చాలా మంచిది అంటాను. ఒకవేళ క్రానిక్ యాసిడిటీ ప్రాబ్లమ్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా, చెస్ట్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్స్ అలాంటివి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఈ పల్ప్ తీసేసి తాగండి. సో పల్ప్ తీసేసి తాగొచ్చు, ఒకవేళ కొద్దిగా అల్లం కూడా వేసాం ఘాటుగా ఉంటుంది కాబట్టి లంగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా లంగ్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. సో ఆస్తమా కానీ సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచిగా రికవరీ అవ్వచ్చు అనమాట దీంతో. సో ఒకవేళ ఇంత ఘాటు తట్టుకోలేకపోతున్నా అల్లం ఎక్కువ వేస్తుంటే కొద్దిగా తేనె కలుపుకొని తాగినా కూడా సమస్య లేదంట అనమాట. ఎవరైనా తాగొచ్చండి, ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు మనం మెయిన్ థింగ్ ఐ సైడ్తో సమస్య ఫేస్ చేస్తున్న వాళ్ళకి 100% మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కానీ ఆ స్కిన్ డిసీజెస్ మనకి స్కిన్లో ఎగ్జిమా కానీ సోరియాసిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా చాలా మంచిది. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బీట్రూట్లో, ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి ఇంటెస్టైన్లో స్ట్రక్ అయిందంతా ఫ్లష్ అయిపోతుంది, ఎంత ఫ్లష్ అయితే అంత హెల్దీగా ఉన్నట్టు. సో బాడీని హెల్దీగా ఉంచడానికి కూడా బెస్ట్ జ్యూస్ అంటాను. అండ్ పర్టికులర్గా ఐ సైడ్కి అయితే మాత్రం 100% వర్క్ అవుతుంది. అండ్ 1-2 డేస్ తాగి ఆపకుండా మనం రెగ్యులర్గా 30 డేస్ రెగ్యులర్గా జ్యూస్ తాగండి. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే 10 నిమిషాలు మంచిగా ఎక్కడైతే మనకి ఎండ పడుతుందో అక్కడ కూర్చొని ఐకి సంబంధించిన ఎక్సర్సైజ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ ఎక్సర్సైజ్ చేసుకొని దాంతోపాటు మనం రెగ్యులర్గా కొద్దిగా ప్రాణాయామం చేసుకుంటూ మెయింటైన్ చేసుకొని ఈ జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ మిగిలిన తర్వాత కొద్దిగా జ్యూస్లో కాటన్ని డిప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నైట్ పడుకుంటున్నా ఆ కాటన్ ప్యాడ్స్ని కళ్ళ పైన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత చిత్తియండి. మీరు గమనించండి, కాటన్ ప్యాడ్స్ పెట్టిన తర్వాత ఓవర్ హీట్ని కూడా లాగేస్తుంది. హీట్ అంతా లాగడం వల్ల కాటన్ కూడా చల్లగా ఉన్న కాటన్ హీట్ అవుతుంది. అది తీసేసి 10 నిమిషాల తర్వాత పడుకోండి, నిద్ర మంచిగా వస్తుంది అండ్ ఐ సమస్య అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది అనమాట. మీరు చెప్పినట్టు రోజు ఐ ఎక్సర్సైజ్ చేస్తూ సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఈ రెమెడీని పాటిస్తూ వాళ్ళ ఐసైట్ ప్రాబ్లమ్స్ బయటపడతారని, వాళ్ళు వాడుతున్న స్పెషన్ కూడా తీసి పక్కన పడేస్తారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.